everyone, please do subscribe to JB TV Telugu. Hi viewers, please subscribe JB TV Telugu. Please subscribe JB Telugu News Channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JB TV Telugu. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్సాఫీస్ దగ్గర 6 వారాలను పూర్తి చేసుకొని 7వ వారంలో అడుగుపెట్టగా ఇప్పటికీ సినిమా సాలిడ్ హోల్డ్తో డీసెంట్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంటూ పరుగు తీస్తున్నట్టు విశేషం అనే చెప్పాలి. సినిమా బాక్సాఫీస్ దగ్గర 44వ రోజులో ఎంటర్ అవగా సంక్రాంతి హాలిడే అడ్వాంటేజ్తో బెటర్ హోల్డ్ను సొంతం చేసుకుంటుంది. కాగా 44వ రోజు కొన్ని సెంటర్స్లో చాలా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కారణంగా సూపర్ మచ్చి సినిమాను తొలగించి ఆ షోలను అఖండకి కేటాయిస్తున్నారు. ఇది కొన్ని ఏరియాల్లో కనిపించగా ఓల్డ్ మూవీనే అయినప్పటికీ కలెక్షన్స్ పరంగా డీసెంట్గా ఉండటం, కొత్త సినిమాతో పోల్చుకున్న బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉండటంతో పండగ టైంలో బాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్న కొత్త సినిమా సూపర్ మచ్చిని థియేటర్స్ నుంచి తొలగించి మ్యాట్నీ షోల నుండే అఖండను రీప్లేస్ చేస్తున్నారు. సినిమా ఈ వీకెండ్లో తిరిగి బాక్సాఫీస్ దగ్గర మంచి గ్రోత్ను చూపెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన 44వ రోజు సినిమాకి హైదరాబాద్ ఏఎంబి థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు పడింది. టికెట్ రేట్లు తక్కువగా ఉండే ఆంధ్రాలో హౌస్ఫుల్ అంటే అది ఒక లెక్క ఉంటుంది. కానీ బాలయ్యకి అంతగా మార్కెట్ లేదు అన్న నైజాంలో హైదరాబాద్లో ఇలాంటి హౌస్ఫుల్ షోలు ఇప్పటికీ పడుతుండటం బాలయ్య మాస్ జాతరకు నిదర్శనమని చెప్పాలి. ఈ జోరు సంక్రాంతి సెలవుల్లో కూడా కొనసాగేలా సంక్రాంతి సీజన్ కోసం టీం ఆల్రెడీ 500 థియేటర్స్తో రీరిలీజ్ చేసింది. రీరిలీజ్ చేసిన ప్రతి చోట హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇదే ర్యాంప్ కొనసాగితే బాలయ్య రికార్డ్స్ని ఎవరూ టచ్ చేయకుండా కోసమే అనే చెప్పాలి. ఈ వారంలో కలెక్షన్స్ పరంగా అఖండ కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.